Good morning children. Today is our topic Indian rivers and water resources. Children, first question, it is here given some of the questions. Then we can discuss first these questions and after we go for the rivers. Okay, first మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది మ్యాప్స్ గురించి చూపిస్తున్నాడు. ఆ మ్యాప్ లో మనకి ఏవి లొకేట్ చేయమని చెప్తున్నాడు, మార్కింగ్ చేయమని చెప్తున్నాడు. హిమాలయాస్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. లుక్ ఇట్ హియర్ చిల్డ్రన్, ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ లో ఇచ్చినదంతా కూడా ఏంటి, హిమాలయాస్ మనకి కనిపిస్తుంది. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్, ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత సెకండ్ది వచ్చేసి ఇదంతా కూడా వెస్టర్న్ ఘాట్ ఏరియాగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఏం అడుగుతున్నాడు చిల్డ్రన్, యూజింగ్ ద కలర్స్ టు కోడ్. ఈ కోడ్ని బట్టేసి ఏం చేస్తున్నాడు, ఐడెంటిఫై ద హైట్ రేంజ్ అని అడుగుతున్నాడు. హైట్లో ఉండేవి ఏంటి చిల్డ్రన్, మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ అలాగే ప్లాట్యూస్ కానీ కదా. అయితే ఎక్కువ హైట్ను బట్టి మనం చూసినట్లయితే బిలో 0 to 600 ఉన్న వాటన్నిటిని మనం ప్లాట్యూ రేంజ్ అంటాము. అలాగే 0 to 900 రేంజ్ ఉన్నాయన్నిటిని హిల్స్ అంటాము. అలాగే 900 కంటే కూడా ఎబో ఉన్న వాటిని అన్నిటినీ కూడా మౌంటైన్స్ అంటాం అన్నమాట. కాబట్టి హిమాలయాస్ అన్నిటికీ 900కి పైనే ఉన్నాయి, కాబట్టి వాటిని మనం మౌంటైన్స్ అని పిలిచాం. తర్వాత ఏమంటున్నాడు, అవి ఆ రివర్స్ ఆరిజిన్ అవి ఎక్కడ పుట్టినాయో కూడా మనము ఈ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నాడు. వాటిని ఇంకా మనకి ఈజీగా అర్థం అవ్వాలి అని అంటే అట్లస్ని ఉపయోగించి వాటిని చూడమని చెప్తున్నాడు. ఎస్నా చిల్డ్రన్, తర్వాత మనం చూద్దాం చిల్డ్రన్ ఇంకేం చెప్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ చిల్డ్రన్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయమని చెప్తున్నాడు. ఏంటిది అదే అంటే, అబౌట్ 5% of the total water on the earth is used for డొమెస్టిక్ పర్పస్ అని అడుగుతున్నాను అని చెప్తున్నాడు. ఈ డొమెస్టిక్ పర్పస్ అంటే ఏంటి, మనం హౌస్ హోల్డ్గా మనం వాడుకునేవి అవి కూడా 5% వరకే మనం వాడుకుంటామని చెప్తున్నాడు. అవి కూడా ఏమవుతున్నాయి అంటున్నాడు, ఇప్పుడున్న లార్జ్ సెక్షన్స్కి ఆ వాటర్ సరిపోవటం లేదు అని చెప్తున్నాడు. అసలు ఈ విధంగా చూసుకుంటే అసలు ఇండియాలో ఎంత వాటర్ ఉండుంటుంది, మెయిన్గా మనకు రివర్ నుంచి వచ్చే వాటర్ చీరలు అవి 90% నేను ఇక్కడికి ఒక నెంబర్ చంచడం 8,58,000 మిలియన్స్ క్యూబ్స్ అని మీకు తెలిసి ఉంటుంది మ్యాథ్స్లో. అంత వాటర్ మన ఇండియా రివర్ సిస్టమ్ నుంచి వస్తుంది అనమాట. అయినా ఇంత వాటర్ వస్తున్నా కానీ 5% కూడా మనకి హౌస్ హోల్డ్ డొమెస్టిక్ పర్పస్కి వాడుకోవటానికి ఎవరికి కూడా సరిపోవట్లేదు అంటున్నాడు. ఇది ఎందుకు సరిపోవట్లేదు అన్నది డిస్కస్ చేయమని చెప్తున్నాడు. ఎందుకు సరిపోవట్లేదు అంటే 90-100% ఆఫ్ ద వాటర్ చాలా వరకు సీస్లోనే కలిసిపోతున్నాయి అనమాట. మనకి ఇండియాకి ఉన్నది 90% ఏంటి చిల్డ్రన్, ఇక్కడ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది, మనందరికీ తెలుసు. అయితే ఈ రివర్స్ నుంచి వచ్చే వాటర్ 90% వాటర్ మొత్తం ఈ బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తుంది అనమాట. తర్వాత 10% వాటర్ ఈ అరేబియన్ సీలో కలుస్తాయి. అంటే ఇవి మనం అలా వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే ప్రాజెక్ట్స్ అన్నవి కట్టుకోవాలన్నమాట. ఇది రీజన్ దీనికి 90%. తర్వాత ఇంకా తర్వాత మనకి డిస్కషన్లో వస్తాయి చిల్డ్రన్, ఓకే. అప్పుడు మనం నేను ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ మనల్ని ఇక్కడ ఏమో అడుగుతున్నాడు, 40 మిలియన్స్ హెక్టర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇండియా. ఇండియాలో 4 lakhs దాకా ల్యాండ్ ఉన్నది అంతా కూడా ఏమవుతుంటున్నాడు, ఇక్కడికి వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు, ఫ్లడ్ ఫ్రోన్ అంటే ఫ్లడ్ వల్ల ఫ్రెష్ అవుట్ అయిపోతున్నాయి అని చెప్తున్నాడు ల్యాండ్ హెక్టర్స్ మొత్తం. ఆ తర్వాత అంటే అంత వాటర్ ఫ్లో ఉంది కొన్ని ఏరియాస్లో. ఏ ఏరియాలో అంటే 40 మిలియన్స్ ఆఫ్ ల్యాండ్ని ఫ్రెష్ అవుట్ చేసే అంతగా ఫ్లో వాటర్ ఉంది. అలాగే ఇంకా తర్వాత ఏమంటున్నాడు, ఆ ఈక్వలీ లార్జ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఆల్సో డ్రాట్ ఫ్రోన్ అని అంటున్నాడు. డ్రాట్ ఫ్రోన్ అంటే ఏంటి, కరువు అనమాట. అంటే వాటర్ లేకపోవటం వల్ల అక్కడ కల్టివేషన్ అనేది చేయలేకపోతున్నారు. ఇంత మిలియన్స్ ఆఫ్ 40 మిలియన్స్ ఆఫ్ ఎకర్స్కి ఏమో వాటర్ ఫుల్గా దొరికితే, అలాగే ఈక్వల్గా ఉన్న 40 మిలియన్ ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్కి ఇంకా ఏం దొరకట్లేదు, అసలు వాటరే దొరకట్లేదు అని చెప్తున్నాడు అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందన్నది కూడా మనల్ని రీజన్ చెప్పమనేసి అడుగుతున్నాడు ఎస్నా చిల్డ్రన్. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే 70% ఆఫ్ వాటర్ సర్ఫేస్ వాటర్ ఈజ్ రిసోర్సెస్ ఆర్ పొల్యూటెడ్ వై. అయితే ఈ 100% ఆఫ్ ద వాటర్లో 70% ఆఫ్ వాటర్ మొత్తం కూడా పొల్యూషన్గా మారిపోతుంది, ఎందుకు మారిపోతుంది అంటున్నాడు. ఇవే ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడిగాడో చిల్డ్రన్, 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ మీద బిల్డ్ అయినదే మన
ఇండియన్ రివర్స్ అండ్ వాటర్ రిసోర్స్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం చిల్డ్రన్ మన ఇండియా మ్యాప్ ఇది యొక్క ఇది ఇచ్చాడనమాట. అందులో మనం చూసినట్లయితే 0 to 300 meters ఇది మొత్తం కూడా ఏ కలర్ అప్లై చేశాడు, గ్రీన్ కలర్ అప్లై చేసింది. తర్వాత వచ్చేసేసి ఎల్లో కలర్ వచ్చి 301 to 1000 meters దాకా ఉన్నది. అది మనం చూసినట్లయితే ఈ ఏరియాలో ఎక్కువ ఏరియా మనకి ఏం కనిపిస్తుంది చిల్డ్రన్, 0 to 300 కనిపిస్తుందా, 300 not 1000 meters కనిపిస్తుందా, లేకపోతే 1001 to 3000 meters దాకా ఉన్నాయి కనిపిస్తుందా, తర్వాత బ్లాక్ కలర్ ఉన్నాయన్నీ కూడా 3000 meters కి ఎబో ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే మన ఇండియాలో ఎక్కువగా మనం ఏ ఏరియాని ఎక్కువగా చూస్తున్నాం చిల్డ్రన్, 0 to 300 తర్వాత 300 to 1000 ఉన్నవి ఈక్వల్గా పార్ట్స్గా మనకు కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసినట్లయితే ఇవి వాటి యొక్క హైట్ని కూడా మనకి చూపిస్తున్నాయి అన్నమాట. ఈ గ్రీన్ ఉన్నాయన్నీ కూడా స్లోప్ ఉన్న ఏరియాస్, ఇదంతా కూడా ఈ యెల్లో కలర్ ఉన్నదంతా కూడా కొంచెం హైట్లో ఉన్న ప్లేసెస్ అన్నమాట. ఇంకా బ్లాక్ వచ్చేసేసి మనం చూసినట్లయితే ఈ హిమాలయాస్గా కనిపిస్తున్నాయి, బాగా హైట్లో ఉన్నవి అన్నమాట. తర్వాత ఈ 1000 ఇవి కూడా మొత్తం కూడా ఈ ఏరియాలోనే కనిపిస్తుంది. ఎస్ నా చిల్డ్రన్, ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. ఓకే చిల్డ్రన్, నాట్ ఓన్లీ దట్ చిల్డ్రన్, 300 మీన్స్ సీ లెవెల్ చిల్డ్రన్. సీ లెవెల్ నుంచి మనం ఏ ల్యాండ్నైనా కానీ దాని హైట్ని మెజర్ చేస్తారనమాట. కాబట్టి 0 అంటే అది సీ లెవెల్, సీ లెవెల్ నుంచి 300 meters ఉన్నది ఏ ల్యాండ్. తర్వాత హిమాలయాస్ కూడా ఎంతవరకు హైట్లో ఉన్నాయి అన్నవన్నీ కూడా ఈ 0 to 300 దాన్ని మెజర్ చేస్తారనమాట. 0 అంటే ఏంటి అంటే సీ లెవెల్ నుంచి. ఓకే, లుక్ ఎట్ దిస్ పారాగ్రాఫ్ చిల్డ్రన్. ఇన్ దిస్ పారాగ్రాఫ్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్. వాట్ ఈస్ ద డ్రైనేజ్ సిస్టమ్? మెయిన్లీ చిల్డ్రన్, ద డ్రైనేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా హ్యాస్ ఇవల్యూడ్ అండ్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ విత్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద 3 physiographic యూనిట్స్ అని చెప్తున్నాడు. ఎస్ నా, ఈ ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్ తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ మనం అసలు ఏంటో తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, ఇన్ మెయిన్లీ చిల్డ్రన్ ద డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ మీన్స్ బట్ ఇట్ ఈస్ టు గివెన్ మెనీ మీనింగ్స్ చిల్డ్రన్, బట్ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ అ వెరీ సింపుల్ మీనింగ్ చిల్డ్రన్. దట్ సింపుల్ మీనింగ్ ఇంగ్లీష్ వాట్ వి నో దట్ డ్రైనేజ్ మీన్స్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్. ఎస్ నా చిల్డ్రన్, డ్రైనేజ్ ఈజ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా, లైక్ స్ట్రీమ్స్ రివర్స్ అండ్ లేక్స్ ఫ్లోయింగ్ ఫ్రమ్ వన్ ఏరియా టు అనదర్ ఏరియా ఆల్ జాయినింగ్ ఇన్ ఎ సీ. ఎస్ నా చిల్డ్రన్, దట్ ఈస్ కాల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. ఓకే, ఇంకా తర్వాత మనకి ఇక్కడ మన నేను ఏం చెప్తున్నాను అని అంటే అసలుకి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే వాటర్ ఫ్లో అయ్యే అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అవి ప్రవహిస్తూ ఉంటాయి. అలా ప్రవహిస్తూ ఒక చోట కలవాలి. ఎక్కడ కలవాలి అంటే అవి సముద్రంలోనే కలవాలి. దాన్నే మనం ఏమని చెప్తున్నాము అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఒక రివర్ ఇంకో రివర్లోని అట్లా కూడా కలుస్తున్నాయి కదా చిల్డ్రన్, అదంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్. అది బ్యాడ్ వాటరా గుడ్ వాటరా అన్నది ఏం లేదు, వాటర్ ఫ్లో అవుతుంది అంటేనే అది డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. ఓకే, అయితే మనం ఈ డ్రైనేజ్ సిస్టమ్ని మనం చూసినట్లయితే దీన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు అంటున్నాడు, ఇట్ ఈస్ 3 parts అంటున్నాడు. 3 parts వచ్చేసేసి ఏమని చెప్తున్నాడు, ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫిజియోగ్రాఫిక్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎస్ట్ చిల్డ్రన్, మనం అసలు ఫిజియోగ్రాఫీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిజియోగ్రాఫీ మీన్స్ చిల్డ్రన్, చిల్డ్రన్ ఫిజియోగ్రాఫిక్ మీన్స్ ఫిజియో ఇక్కడ ఉంది మనకి కనిపిస్తుంది కదా చిల్డ్రన్, ఫిజియో మీన్స్ న్యాచురల్. ఓకే, ఈ ఫిజియో ఇక్కడికి వచ్చేసి ఫిజియో మీన్స్ న్యాచురల్, గ్రాఫిక్ అంటే ఎర్త్ చిల్డ్రన్. ఓకే, ఎర్త్ని బట్టి కాబట్టి మన ఇండియాలో ఉన్న ఫీచర్స్ని బట్టేసి ఏం చేశారు అంటే 3గా వాటిని డివైడ్ చేశారంటున్నాడు ఈ ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్. అవి ఏంటి అనేసి మనం చూసినట్లయితే మెయిన్లీ ఇట్ ఈస్ టు గివెన్ హియర్ హిమాలయాస్, తర్వాత పెన్సిలర్ ప్లాట్యూ అండ్ అనదర్ వన్ ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్స్ అని చెప్తున్నారు. ఎస్ నా చిల్డ్రన్, అంటే ఫిజియోగ్రాఫిక్ యూనిట్స్ అంటే చిల్డ్రన్ ఓషన్ స్టడీసే కానీ, ఓషన్ గురించి అండ్ అనదర్ మీనింగ్ చిల్డ్రన్ స్టడీ ఆఫ్ ఫిజికల్ ఫ్యూచర్స్ ఆర్ ల్యాండ్ ఫార్మ్స్ లైక్ రాక్, ఓషన్స్, వెదర్. ఎస్ నా చిల్డ్రన్, దీస్ ఆల్ థింగ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఇవన్నీ కల్పేసేసేసి వాటిని అన్నింటినీ మనము చూసినట్లయితే మన ఇండియాలో ఉన్న ఫిజియోగ్రాఫిక్గా మనకేం కనపడుతున్నాయి అని అంటే హిమాలయాస్,
తర్వాత పెన్సులర్ ఫ్లాట్ ట్యూబ్స్, తర్వాత ఇండియో గ్యాంగ్లియక్టిక్ ప్లేన్స్ అని చెప్తున్నాడు. వీటిని ఇప్పుడు మనం వన్ బై వన్ డిస్కస్ చేయాలని చేద్దాం. ఓకే చిల్డ్రన్, అనదర్ క్యాటగిరీస్ ఇట్ హియర్ గివెన్ చిల్డ్రన్. వాట్ ఆర్ దట్ క్యాటగిరీస్ చిల్డ్రన్? మెయిన్లీ ఇట్ ఈస్ టు గివెన్ హిమాలయన్ రివర్స్. తర్వాత అనదర్ వన్ విచ్ వన్ చిల్డ్రన్? పెన్సులర్ రివర్. ఈ టూ రివర్స్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే హిమాలయన్ రివర్స్ అన్నీ కూడా మనం నార్త్లో చూస్తాం, పెన్సులర్ రివర్స్ అన్నీ కూడా మనం సౌత్లో చూస్తాం. ఇండియా ఈజ్ ఆల్సో డివైడెడ్ ఇన్ టూ టూ పార్ట్స్ చిల్డ్రన్. అది కూడా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఇండియా టూ పార్ట్స్గా డివైడ్ అయింది. అప్పర్ పార్ట్ అంతా కూడా మనం హిమాలయాస్ రివర్స్ రేంజ్ అని చెప్పుకుంటాం, డౌన్ పార్ట్ అంతా కూడా పెన్సులర్ రివర్ ఏరియా అని చెప్తాం. ఓకే, వీ కెన్ డిస్కస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ దట్ హిమాలయన్ రివర్స్. ఓకే, లొకేట్ హియర్ చిల్డ్రన్ ద హిమాలయన్ రివర్స్. త్రీ ప్రిన్సిపల్ సిస్టమ్, ఇండస్ అండ్ గంగా అండ్ బ్రహ్మపుత్ర అనేసి చెప్తున్నాడు. త్రీ ప్రిన్సిపల్ సిస్టమ్ వచ్చేసి చిల్డ్రన్, లొకేట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి త్రీ ప్రిన్సిపల్ సిస్టమ్. ఇదంతా ఇండస్ రివర్, ఇదంతా గంగా రివర్ ప్లేస్, తర్వాత వచ్చేసి ఇదంతా బ్రహ్మపుత్ర ఏరియా. ఓకే చిల్డ్రన్, అసలుకి మనం రివర్స్, హిమాలయన్ రివర్స్ అంటున్నాం. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివర్? అసలు రివర్కి మీనింగ్ ఏమై ఉంటుంది? మనం చూసినట్లయితే చిల్డ్రన్, రివర్ మీనింగ్ ఇంకా ఇట్ హ్యాస్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్, అది ఎక్కువ దూరం ప్రయాణించాలన్నమాట. అండ్ తర్వాత అండ్ ఫైనలీ మీట్ అట్ సీ, అది తప్పకుండా రివర్ అన్నది ఏమవ్వాలి అని అంటే తప్పకుండా అది సీలో కలవాలన్నమాట. దాన్ని ఏమంటామంటే రివర్ అంటాం. అంటే అది ఎక్కువ దూరం ప్రయాణించాలి, మళ్ళా ఆ ప్రయాణించేది ఎక్కడో ఒక చోట ఆగిపోకుండా ఒక తప్పకుండా అది సీలో కలవాలి. దాన్ని ఏమంటాము అంటే రివర్ అని పిలుస్తామన్నమాట. అలా జరగకపోతే అది రివర్ కాదు చిల్డ్రన్. ఓకే, అలా రివర్ కాకపోతే ఏముంటాయని మనం అనుకుంటాం, మనకు తెలుసు కదా, పాండ్స్ ఉంటాయి, తర్వాత సరస్సులు అనేసి అట్లా చెప్పుకుంటాం కదా, అవన్నీ అనమాట. ఓకే, నెక్స్ట్ లైన్ చిల్డ్రన్, దీస్ రివర్స్ ఒరిజినేట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ద సేమ్ రీజియన్ విత్ ఇన్ ఫ్యూ కిలోమీటర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఆర్ సపరేటెడ్ బై ద వాటర్ డివైడ్స్ అంటున్నాడు. ఎస్ నా చిల్డ్రన్, అంటే మనకి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, డివైడ్స్ అండ్ దే ఫస్ట్ ఫ్లో ప్యారల్ టు ద మెయిన్ యాక్సెస్ ఆఫ్ ద మౌంటైన్స్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు, అవి కొంత దూరం వరకు కూడా ఈ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర ప్యారలల్ అంటే చిల్డ్రన్ మనకు తెలుసు కదా, లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్లోనే ఒకే ప్లేస్ చోట, అంటే వేరు వేరు ప్లేసెస్ నుంచి ఉన్నా కానీ అవి నార్త్ టు నార్త్ అవి ఫ్లో అయినాయి అంటున్నాడు. నార్త్ టు నార్త్ ఫ్లో అయిన తర్వాత ఏమైనాయి అంటున్నాడు, ఇంకొంత ప్లేస్కి రీచ్ అయిన తర్వాత కొన్ని కిలోమీటర్స్ దాకా అలా ఫ్లో అయిన తర్వాత అవి సపరేట్ అయిపోయినాయి అని చెప్తున్నాడు అనమాట. అంటే అసలుకి ఎలా ఉండి ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ లుక్ ఇట్ దిస్ మ్యాప్ చూడండి. ఇక్కడ మనం ఈ మ్యాప్లో చూద్దాం, అసలు హిమాలయాస్ ఎక్కడున్నాయి అని మనం చూసినట్లయితే, మన ఇండియాలో వచ్చేసి 28 degrees చూడండి, 28 degrees లాటిట్యూడ్స్లో మనం చూస్తాం వీటిని. అలాగే అక్కడి నుంచి ఇదంతా కూడా చిల్డ్రన్ చైనా తర్వాత టిబెట్ అన్నీ కలిపేసేసి ఉన్నది. ఇది వచ్చేసేసి మనం చూసినట్టు ఈ లైన్ ఎక్కడికి వెళ్ళింది చిల్డ్రన్? 40 degrees వెళ్ళింది. అంటే 28 degrees మన దగ్గర నుంచి చైనా తర్వాత టిబెట్ మొత్తం ఆక్యుపై చేసి ఇక్కడ దాకా వెళ్ళిన అది ఈ రేంజ్ మొత్తం కూడా ఏమున్నాయి, హిమాలయాసే ఉన్నాయని మనకు అనిపిస్తుంది. అసలు చిల్డ్రన్ ఈ రేంజ్లో కొన్ని ఇవి ఇక్కడే పుట్టని, తర్వాత ఇక్కడే కానీ ఇండస్ ఇక్కడే కానీ, తర్వాత గంగా ఇక్కడే కానీ, తర్వాత బ్రహ్మపుత్ర ఇక్కడే కానీ, ఇవన్నీ వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా కానీ ఇవి నార్త్ టు నార్త్, అంటే ఇక్కడ నుంచి నార్త్ టు నార్త్ ఇవేమైనాయి, ఫ్లో అయినాయి కొన్ని కిలోమీటర్స్ దాకా. తర్వాత ఏమైనాయి అంటున్నాడు, అవి సపరేట్ అయిపోయినాయి అని చెప్తున్నాడు అనమాట. ఎస్ మై చిల్డ్రన్, లుకేట్ హియర్ చిల్డ్రన్, దెన్ they take a sudden bend towards the south cut అంటున్నాడు. సౌత్ కట్ ఎందుకు సౌత్కి కట్ అయినాయి అని మనం చూసినట్లయితే, సడన్గా ఎందుకు టువర్డ్స్ అవి మారినాయి అని చూసినట్లయితే, 90% చిల్డ్రన్ ఆల్రెడీ హిమాలయాస్ అన్నవి మనందరికీ తెలుసు, అవి న్యూ బోర్న్ మౌంటైన్స్ కదా. అవి ఎలా ఉంటాయి, చైన్ రూపంలో ఉంటాయి, మళ్ళీ హిల్స్ అన్నవి ఇట్లా ఉంటాయి కదా.
ఇలా ఉన్నప్పుడు ఇలా ఉండటమే కాకుండా వీటి మైన్ అంతా కూడా ఏముంటుంది, ఐస్ అన్నది ఏర్పడి ఉంటుంది. ఎందుకు అని అంటే నేను ఆల్రెడీ చెప్పాను, సీ లెవెల్ నుంచి మనం కౌంట్ చేస్తాం కాబట్టి ఇవి 900 దాటి పైన ఉన్నవన్నీ కూడా మనం మౌంటైన్స్ అన్నాం. వీటి రేంజ్ ఎంత ఉన్నది అని మనం చూసినట్లయితే ఎవరెస్ట్ది మనం చూసినట్లయితే 8848 కిలోమీటర్స్ అని మనం చెప్తున్నాం. ఎస్ నా చిల్డ్రన్, అంటే 0 డిగ్రీ టు 6 మీటర్స్కి వెళ్ళేటప్పటికల్లా టెంపరేచర్ ఏమైపోతూ ఉంటుంది, ఎవ్రీ 6 మీటర్స్కి వెళ్ళేటప్పటికల్లా 1 మీటర్ టెంపరేచర్ అన్నది పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ పడిపోవడం వల్ల ఏమవుతుంది, పైకి వెళ్ళే కొంది ఇవి పైకి రీచ్ అయ్యే కొంది ఏమవుతుంది అన్నాడు, ఇక్కడ ఉన్నది టెంపరేచర్ ఏమి లేకపోవటం వల్ల ఏమైపోయి ఇవంతా కూడా ఐస్గా మారిపోయింది అనమాట. ఎందుకు ఐస్గా మారిపోయింది అంటే మన అందరూ తెలిసిన చిల్డ్రన్ వాటర్ వెపరేషన్ అంటాం. అంటే ఏంటి, వాటర్ సీస్ నుంచి ఓషన్స్ నుంచి రివర్స్ నుంచి లేక్స్ నుంచి వాటర్ అంతా కూడా పైకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అయిన టైమింగ్లో అక్కడ టెంపరేచర్ ఏమీ లేకపోవటం వల్ల ఈ హిమాలయాస్లో ఏమైనది ఈ ఐస్ అన్నది ఫామ్ అయినట్టుగా మనం కనిపిస్తున్నాం. వాటిని మనం ఏమంటున్నాం, గ్లాషియర్స్ అంటున్నాం. ఎస్ నా చిల్డ్రన్, ఈ ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో నేర్చుకున్నాం, తర్వాత 9th క్లాస్ లెసన్లో కూడా ఉంటుంది చిల్డ్రన్ ఇది, వీటి గురించి 8th క్లాస్ లెసన్లో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనం మీకు తెలిసే ఉండి ఉంటుంది. ఎస్ నా చిల్డ్రన్, ఈ కాబట్టి ఈ హిమాలయాస్ రివర్స్ అంటే వాట్ దే హ్యావ్ టు ఫీడ్ ఇట్ ఫీడ్ ఓన్లీ ఫ్రమ్ ద దిస్ ఐస్. ఈ ఐస్ క్యాప్స్ నుంచే వీకి హిమాలయాస్కి రివర్ అన్నది ఫ్లో అవుతుంది. అంటే ఏంటంటే ఈ ఐస్ మెల్ట్ అయినప్పుడు ఆ వాటర్ అన్నది ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఎలా ఫ్లో అవుతుంది అనేసి మనం చూసినట్లయితే అది చాలా ఫోర్స్గా ఫ్లో అవుతుంది అనమాట. మళ్ళీ దానికి తోడు వాటి యొక్క వెడల్పు ఎలా ఉంటుంది అని అంటే చాలా సన్నగా ఉంటుంది అని చెప్తున్నాడు. సన్నగా ఉంటుంది అండ్ డీప్గా ఉంటుంది అనమాట. ఇట్ మీన్స్ వాట్ చిల్డ్రన్, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ద సౌత్ కట్టింగ్ మీన్స్ ఇన్ మెయిన్లీ చిల్డ్రన్ ద వాటర్ ప్రెషర్ ఆఫ్ ద ప్రెషర్ ఆఫ్ ద వాటర్ కాజెస్ ద వ్యాలీ టు బీ థిన్నర్ అండ్ డీపర్. ఇది థిన్గా ఉన్నవి సన్నగా ఉన్నవి తర్వాత డీపర్ అంటే చాలా లోతుకి ఏర్పడతాయి అనమాట. అంటే ఇలా కనిపిస్తుంది మనకి, ఇలా కనపడి అవ్వటం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ మనం ఒక పైప్ ఉన్నదనుకోండి మన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ చిల్డ్రన్ ఇది ఉంటే ఇది ఎప్పుడు లీక్ అవుతూ ఉందనుకోండి, ఇక్కడ ఒక రాక్ ఉందనుకోండి ఎప్పుడు లీక్ అవుతూ ఉంటే ఏమవుతుంది చిల్డ్రన్, ఇక్కడ మనకి చిన్న కట్ అయినట్టు అనిపిస్తుంది కదా. అయితే ఈ చిన్నది లీక్ ఎప్పుడు అవుతున్నా కానీ ఇక్కడ కట్ అన్నది మనకి కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా కటింగ్ కనిపిస్తే అసలుకి ఇది ప్రెషర్ వాటర్ వస్తుంది అని అంటే దానివల్ల ఏమవుతుంది అంటున్నాడు, ఈ హిమాలయాస్ రేంజ్లో డీప్గా అవి కట్ అయిపోయి ఏమైపోతున్నాయి, అది ఎటువైపు డీప్గా కట్ ఎక్కడ ప్రెషర్ పడుతుందో, ఇట్లా ప్రెషర్ ఎక్కువ వాటర్ ఎక్కడ పడుతుందో ఆ ప్రెషర్ని బట్టి ఈ మౌంటైన్స్లో ఉన్న ఈ రివర్స్ ఏమైనాయి, గంగా అండ్ ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర ఇవన్నీ కూడా వాటి యొక్క న్యాచురల్ ప్లేస్ని తర్వాత వాటి యొక్క ఫ్యూచర్స్ని ఏమైనా మార్చుకొని ఫ్లో అయినాయి అని చెప్తున్నాడు. మెయిన్గా ఇట్లా ఫ్లో అయిన వాటిలో మనం చూసినట్లయితే ఇండస్ రివర్ వచ్చేసి ఈ నార్త్ టు నార్త్ ఫ్లో అయ్యి తర్వాత ఎటువైపు వెళ్ళింది, వెస్ట్కి వెళ్ళిపోయింది. ఎస్ నా చిల్డ్రన్, తర్వాత గంగా రివర్ కూడా నార్త్ టు నార్త్ ఫ్లో అయ్యి ఏమైపోయింది, డౌన్కి వచ్చింది. ఈ డౌన్నే మనం ఏమని చెప్తున్నాము, ఇది సౌత్ కట్టింగ్ అనమాట. కాకపోతే మనం దీనికి కూడా వచ్చేసేసి నార్త్ మన ఇండియాకు వచ్చేసరికి అది నార్త్ ఏరియా అయింది. ఆ తర్వాత బ్రహ్మపుత్ర ఏం చేసింది, నార్త్ టు నార్త్ ఫ్లో అయ్యి అదేమైంది, ఈస్ట్కి వెళ్ళిపోయింది. అసలు చిల్డ్రన్ అలాగా ఈ 3 రివర్స్ అన్నాయి ఇవి కట్ అయ్యి అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఆ విధంగానే ఇన్ మెయిన్లీ ఇన్ నార్త్ ఇండియన్ ప్లెయిన్స్ అన్నవి మనకి ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇలా ఏర్పడిన అవి డీప్ని ఇవి ఏమి ఏర్పడినాయి అని అంటే వ్యాలీస్ అంటున్నాడు. ఈ వ్యాలీస్ ఏం వ్యాలీస్ అంటున్నాడు, వి వ్యాలీస్. ఎస్ నా చిల్డ్రన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్ చిల్డ్రన్. వి వ్యాలీస్ మనం చూసేది హిమాలయాల్లో మాత్రమే. పెన్సిలర్ రివర్స్లో మనం చూసినట్లయితే చిల్డ్రన్ యూ వ్యాలీస్ కనిపిస్తాయి అక్కడ. ఎందుకు యూ వ్యాలీస్ అక్కడ పెన్సిలర్ రివర్స్ దగ్గర అంటే తర్వాత ఎక్స్ప్లెనేషన్లో నేను చెప్తా. హిమాలయాస్ రివర్స్లో మాత్రం మనకు కనపడేది వి వ్యాలీస్ అన్నవి మనకి కనిపిస్తాయి. ఈ వి వ్యాలీస్ ఎక్కువగా మనం ఎక్కడకి మనకి కనిపిస్తున్నాయి అనేసి చెప్తే ఏమని చెప్తున్నాడు, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర రివర్ అనేసి చెప్తున్నాడు. ఓకే చిల్డ్రన్,
Look at the next point, children. The Himalayas rivers are perennial rivers. Yes, no, children. Perennial means, children, it is a flow through the year. Year matham koda avi flow avuthi anamata. Ante enti jeevan adulu. Ante lifetime annadi end leni lifetime unna rivers anamata. अवे मन दीबे इवेमेंटे दी फीडिंग एक् रिवर्स की अंटे ग्लाशियस ओनली टू फीड चिल्ड्रन ग्लाशियस वीट की फीडाई गाँव रेन फीडिंग अभी वीट की उड़ा ऑफ कोर्स रेन फीडिंग मैं एक् चूस्ता ट्रिब्यूटरी रिवर्स दर अभी फ्लो अई पेरानियल रिवर्स जॉइन अब मन की आ रेन केनली चिल्ड्रन హిమాలయస్ రివర్ అంటే మాత్రం ఆ ఫీడింగ్ ఉండేది ఓన్లీ గ్లాషియస్ వల్లనే జరుగుతుంది అన్నమాట. ఈ అది కూడా 90% చిల్డ్రన్ ఇప్పుడున్న కరెంట్ అఫైర్ ఏంటి అని అంటే ఎక్కువగా అసలు న్యాచురల్గా మనం చూసినట్లయితే ఇవి సమ్మర్లో ఎక్కువగా గ్లాషియస్ అన్నవి మెల్ట్ అయిపోతాయి కాబట్టి ఆ రివర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా చిల్డ్రన్ మళ్ళీ మనం చేసే పొల్యూషన్ వల్ల కూడా ఏమవుతుంది అంటున్నాడు ఈ గ్లాషియస్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఎస్ నా చిల్డ్రన్ Children, the first system, children, the first system is the Indus system. The Indus originates in the northern slope of the Kailash range in Tibet. Yes, my children, Kailash range means 6,714 meters. Yes, my children, anta height lo 6,000 above unna meters lo unna vaatannitni manam first lesson lo nechukunnam ga children. First lesson lo emaina untadi 6,000 పైన రేంజ్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం హిమాద్రి అని తర్వాత గ్రేటర్ హిమాలయాస్ అని పిలిచాము. అంటే ఈ ఇండస్ రివర్ ఎక్కడ పుట్టిందని మనకు కనిపిస్తుంది అని అంటే గ్రేటర్ హిమాలయాస్లోనే పుట్టింది. ఎస్ నా చిల్డ్రన్, ఈ మ్యాప్లో కూడా మనం చూద్దాం చిల్డ్రన్ ఎక్కడ కైలాష్ మనకు కనిపిస్తుంది అని అంటే ఈ ఏరియా చిల్డ్రన్. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు చిల్డ్రన్, ఇది టిబెట్ నియర్ లేక్ మానస్ సరోవర్. ఈ మానస్ సరోవర్ లేక్ దగ్గర నుంచి ఈ ఇండస్ రివర్ అన్నది ఒరిజినేట్ అయింది పుట్టింది అని చెప్తున్నాడు. ఇట్స్ ఫ్లో నార్త్ అండ్ వెస్టర్న్లీ కోర్స్ త్రూ ద టిబెట్. అది నార్త్లో పుట్టి వెస్ట్గా అది ఫ్లో అయిందని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. అయితే ఈ రివర్కి కొన్ని ట్రిబ్యూటరీ రివర్స్ ఉన్నాయి చిల్డ్రన్. ఆ ట్రిబ్యూటరీ రివర్స్ ఎన్ని అని అంటే 5 ట్రిబ్యూటరీ రివర్స్. The main 5 tributaries, ఇంకా ఎక్కువ రివర్స్ ఉంటాయి చిల్డ్రన్, కానీ మనం కన్సిడర్ చేసింది ఇండస్ రివర్స్కి ట్రిబ్యూటరీ రివర్స్ ఎన్ని అని అంటే 5 ట్రిబ్యూటరీ రివర్స్. అవి వచ్చేసి మనం చూసినట్లయితే మెయిన్లీ ఇండస్ రివర్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి జీలం, చినాబ్, రావి, బియాస్ అండ్ సట్లస్. ఇవి అసలుకి ఎక్కడి నుంచి ఎట్లా ఫ్లో అయినవో మనం మ్యాప్ నుంచి చూద్దాం చిల్డ్రన్. దిస్ మ్యాప్ చిల్డ్రన్, ఈ మ్యాప్లో మనకేం కనిపిస్తుంది అసలు ఇది ఇండస్ రివర్ చిల్డ్రన్. ఈ ఇండస్ రివర్ ఎక్కడి నుంచి ఎలా ఫ్లో అవుతున్నది అన్నది మెయిన్ రివర్ అనమాట మనకి. ఇది ఇక్కడేం ట్రిబ్యూటరీ రివర్స్ మనం చూపించట్లేదు, కేవలం ఇండస్ రివర్ ఇక్కడ బాన్స్ సరోవర్ దగ్గర నుంచి అది ఎలా ట్రావెల్ చేసి ఫ్లో అయింది అన్నది చూస్తున్నాం. ఇది ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి ఎక్కడ కలిసింది సీలో అంటే బే ఆఫ్ బెంగాల్లో ఇది ఇండస్ రివర్ కలుస్తుంది చిల్డ్రన్, జాయిన్ అయిందన్నమాట అక్కడికి అదనమాట. అయితే దీని యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ గురించి మనం చూద్దాం. ఇట్స్ మ్యాప్ చిల్డ్రన్, ఇక్కడ ఇండస్ రివర్ కనిపిస్తుంది కదా. ఇండస్ రివర్స్కి మెయిన్ రివర్కి నేను బ్లూ కలర్ ఇచ్చాను. అది మన ఇండియాలో ఫ్లో అయిన ప్లేస్లో డార్క్ బ్లూ కలర్ ఇచ్చాను చిల్డ్రన్. ఓన్లీ ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఫ్లో అయిందో ఆ ప్లేసెస్ అన్నీ డార్క్ బ్లూ కలర్ ఇచ్చాను. ఇక్కడ నెంబర్స్ వేసాను చిల్డ్రన్. మెయిన్గా ఇండస్కి 5 ట్రిబ్యూటరీ రివర్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఒకటి ఫస్ట్ వచ్చేసి జీలం. ఈ జీలం రివర్ ఎక్కడి నుంచి ఫ్లో అయింది అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టి ఇది పైకి ప్రవహించింది అన్నమాట. అంటే ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, జీలం రివర్ ఫ్లోస్ అప్ ద నార్త్ సైడ్ అండ్ జాయిన్ చినాబ్. ఇక్కడ మనకి చినాబ్ కనిపిస్తుంది చిల్డ్రన్ కదా. ఇది ఇలాగ మన ఇండియాలో ఎక్కడి నుంచి ఇక్కడికి పైకి ప్రవహించింది నార్త్కి. ఆ తర్వాత పాకిస్తాన్లో మనకి కనిపిస్తుంది ఎల్లో కలర్ ఇచ్చాను నేను. ఇలా వచ్చి తర్వాత ఏమైంది ఇది, ఇది డైరెక్ట్గా ఇది సింధులో కలవదు. దిస్ రివర్ డిడ్ నాట్ మీట్ ఇన్ ఏ
ఇండస్ యాజ్ డైరెక్ట్ ఇది డైరెక్ట్గా ఇండస్ రివర్లో కలవలేదు. ఏ రివర్లో కలిసింది ఇది అని అంటే చినాబ్ రివర్లో కలిసింది. ఇది చినాబ్ ఎక్కడ చెట్టు ఇది చినాబ్. ఈ చినాబ్ కూడా ఎక్కడ పుట్టింది అంటే లుక్ ఎట్ ద నెక్స్ట్ రివర్ చిల్డ్రన్. దిస్ రివర్ ఈస్ చినాబ్ రివర్. ఎస్న చిల్డ్రన్ మన ఇండియాలో ఫ్లో అవుతున్న చోట్ల మనం డార్క్ బ్లూ కలర్ ఇచ్చుకున్నాం. పాకిస్తాన్కి వచ్చేందుకు ఆరెంజ్ కలర్ ఇచ్చాను. అదే చినాబ్ మీరు ఈజీగా గుర్తుపడటానికి. ఓకే చిల్డ్రన్ ఈ చినాబ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే చినాబ్ మీన్స్ చిల్డ్రన్ టూ స్మాల్ రివర్స్. వన్ ఈజ్ చంద్ర, అనదర్ స్మాల్ రివర్ ఈజ్ బాగా. ఈ రెండు రివర్స్ కలవటం వల్లనే ఈ చినాబ్ రివర్ అన్నది ఏర్పడింది అన్నమాట. అండ్ అనదర్ వన్ చిల్డ్రన్ ఇట్ వాజ్ బోర్న్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ టు జాయిన్ ద సట్లెజ్ రివర్. ఓకే చిల్డ్రన్ అండ్ ఆఫ్టర్ వేర్ ఇట్ ఈస్ టు జాయిన్ మీన్స్ ఇన్ పాకిస్తాన్. ఈ రివర్ మనకి ఏం కనిపిస్తుంది, ఈ చినాబ్ రివర్ వచ్చేసేసి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ పుట్టిందని చెప్పుకుంటున్నాం, హిమాచల్ ప్రదేశ్లో పుట్టి తర్వాత అది సట్లెజ్ రివర్ అంటే ఈ రివర్, ఈ రివర్లో కలుస్తుంది. ఇలాగా కలిసిన తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, తర్వాత అది కూడా ఎక్కడ కలిసింది, పాకిస్తాన్లో కలిసింది అని చెప్తున్నాడు అనమాట. ఈ చినాబ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఏంటంటే మోర్ వాటర్ ఈజ్ పంప్డ్ ఫ్రమ్ చినాబ్. ఎక్కువ వాటర్ తన నుంచి పంపించింది అనమాట చిల్డ్రన్. ఎక్కువ వాటరు ఎక్కువ దూరం ప్రవహించటం వేరు, ఎక్కువ వాటర్ తన నుండి ఎక్కువగా పంప్ చేయటం అన్నది వేరు అనమాట. ఓకే ఈ చినాబ్ వచ్చేసి స్మాల్ రివరే, కానీ దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ వాటర్ని ఎక్కువగా పంప్ చేయగలిగిద్ది అనమాట. అదే చినాబ్ యొక్క స్పెషాలిటీ. ఓకే నెక్స్ట్ వచ్చేసేసి లుకెట్ హియర్ నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ రావి. ద రావి ఆల్సో వాజ్ బోర్న్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ జాయిన్ ఏ చినాబ్. ఓకే చిల్డ్రన్ ఇది చినాబ్తో జాయిన్ అవుతుంది. హిమాచల్ ప్రదేశ్లో పుట్టి తర్వాత పాకిస్తాన్లో చినాబ్లో జాయిన్ అయింది అనమాట. నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ బియాస్. బియాస్ రివర్ ఈజ్ బోర్న్ ఇన్ హియర్ చిల్డ్రన్ అండ్ ఇట్ ఈస్ టు జాయిన్ ఇన్ పంజాబ్ ఫ్రమ్ ద సట్లెజ్ రివర్. ఇది ఇక్కడే భారతదేశంలోనే పుట్టి భారతదేశంలోనే సట్లెజ్ రివర్లో ఇది కలుస్తుంది. కాబట్టి బిట్స్లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఈ మిగతా రివర్స్ అన్నీ కూడా ఎక్కడ జాయిన్ అవుతున్నాయి అని అంటే పాకిస్తాన్లో జాయిన్ అవుతుంది. మన దగ్గర పుట్టి పాకిస్తాన్లో అది జాయిన్ అవుతున్నాయి కదా చిల్డ్రన్. అయితే ఈ యొక్క బియాస్ రివర్ మాత్రమే ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే సట్లెజ్ రివర్లో జాయిన్ అయిందన్నమాట. ఒక ఇది ఏం పెద్ద రివర్ కాదు చిల్డ్రన్, చిన్న రివర్. కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇండియాలోనే పుట్టి ఇండియాలోనే జాయిన్ అవ్వటమే. కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. లుకేట్ హియర్ చిల్డ్రన్ దిస్ ఈజ్ ద అనదర్ రివర్ సట్లెజ్ రివర్. సట్లెజ్ రివర్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ బోర్న్. ఇది ఎక్కడ పుట్టింది అని మనం చూసినట్లయితే ఇట్ వాజ్ బోర్న్ ఇన్ టిబెట్. ఇది టిబెట్లో పుట్టింది కాబట్టి ఇక్కడ నేను గ్రీన్ కలర్ ఇచ్చాను. టిబెట్లో పుట్టి తర్వాత ఫ్లోస్ త్రూ ఇండియా. ఇది మన ఇండియా నుంచి కూడా ఫ్లో అయ్యింది. ఇట్స్ మీన్స్ ద ఇండస్ రివర్ ఇన్ పాకిస్తాన్. ఇది మనకి ఇలా ఫ్లో అయ్యి ఇండస్ రివర్స్లో కలిసి తర్వాత అది ఎక్కడ కలిసింది, ఇండస్ రివర్లో అంటే పాకిస్తాన్లో కలిసింది అనమాట. ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈ రివర్ వచ్చేసేసి కంపేర్డ్ టు ఫ్రమ్ దీస్ ట్రిబ్యూటరీ రివర్స్, ఈ ఇండస్కి ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్లో ఈ సట్లెజ్ రివర్ వచ్చేసేసి లార్జెస్ట్ రివర్గా కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ రివర్ త్రీ కంట్రీస్ నుంచి ఫ్లో అయ్యింది. ఏంటి అది అంటే టిబెట్ నుంచి, ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఇండస్ చూస్తున్నాం చిల్డ్రన్. ఇది వచ్చేసేసి మన అందరికీ తెలుసు ఈ రివర్, ఈ ఇండస్ రివర్ వచ్చేసేసి పెరీనియల్ రివర్ కదా చిల్డ్రన్. పెరీనియల్ రివర్ కాబట్టి అది టిబెట్లో పుట్టింది, తర్వాత ఇండియా నుంచి ఫ్లో అయిన తర్వాత పాకిస్తాన్లో ఫ్లో అయిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిందని చెప్తున్నాం. కానీ ఈ దీనికి ఉన్నదే ఈ ట్రిబ్యూటరీ రివర్కి కూడా అలాంటి ఈ ఇంపార్టెన్సే కనిపిస్తుంది. కాబట్టి ఈ సట్లెజ్ రివర్ అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. లుకెట్ హియర్ చిల్డ్రన్ దే కవర్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనమంతా డిస్కస్ చేసింది అవి ఎక్కడ పుట్టినవి అన్నవి, దీనికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. జమ్మూ కాశ్మీర్లో ఏది పుట్టింది, పంజాబ్లో
పుట్టింది తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో పుట్టింది ఏంటి అన్నవి అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే చిల్డ్రన్, నౌ ఇప్పుడు మనం ద గంగా సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఓకే, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్. గంగా హ్యాస్ ట్విన్ సోర్సెస్ అంటున్నాడు. ద మెయిన్ సోర్సెస్ ఈజ్ గంగోత్రి గ్లాషియర్స్ వర్ ఇట్ ఈస్ కాల్డ్ ద భగీరథి. అలాగే తర్వాత ఇంక మనకేం చెప్తున్నాడు, ఇది భగీరథి నుంచి ఒక పాయ. తర్వాత వచ్చేసేసి అలక్నంద అన్నది ఇంకొకటి అన్నమాట. ఈ రెండు యొక్క రెండు నదులు అన్నవి కలిసి దేవప్రయాగ కొంత ప్రవహించి తర్వాత దేవప్రయాగ దగ్గర ఈ భగీరథి అండ్ అలక్నంద ఈ రెండు కలిసినదే దేవప్రయాగ అంటున్నాడు. ఈ దేవప్రయాగ దగ్గర టు జాయిన్ అట్ దేవప్రయాగ, ఈ దేవప్రయాగ దగ్గర ఎక్కడ కలిసిందో అక్కడి నుంచి దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఈ హరిద్వార్ దగ్గర కలిసిందనమాట. అక్కడి నుంచి దాన్ని గంగా అని పిలిచారు చిల్డ్రన్. ఈ పైన ఉన్న టైమింగ్లో దాన్ని గంగాని పిలవలేదు. ఈ భగీరథి అలక్నంద ఈ రెండు కలిసిన ప్లేసులు ఈ దేవప్రయాగ. ఆ దేవప్రయాగ నుంచి కిందకి దిగటాన్ని హరిద్వార్ అన్నారు. ఆ ప్లేస్ దగ్గర నుంచి దాన్ని ఏమని పిలిచారన్నాడు, గంగా అని పిలిచారని చెప్తున్నాడు. లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. ఈ భగీరథి గ్లేషియర్స్ నుంచి వస్తున్న వాటర్ ఇది, ఇది అల్కానంద నుంచి వస్తున్న వాటర్ అనమాట. ఈ రెండు కలిసి కిందకి దిగుతాయన్నమాట. కిందకి దిగిందాన్ని హరిద్వార్ అన్న. అలా దిగే కలిసి కిందకి దిగేదాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే గంగా అని పిలుస్తున్నారు. లుక్ ఎట్ దిస్ మ్యాప్ చిల్డ్రన్. ఇది వచ్చేసేసి భగీరథి గ్లాషియర్స్, ఇది వచ్చేసి అల్కానంద గ్లాషియర్స్. ఈ గ్లాషియర్స్లో నుంచి ఈ భగీరథి రివర్ ఫస్ట్ ఫ్లో అయింది, తర్వాత అల్కానంద రివర్ కూడా ఇలా ఫ్లో అయింది. ఈ ఫ్లో అయిన రివర్ ఎక్కడ మీట్ అయిందో జాయిన్ అయినాయో ఆ ప్లేస్ని ఏమన్నాడు అంటే దేవప్రయాగ అన్నాడు. ఈ దేవప్రయాగ దగ్గర మీట్ అయ్యి అవి ఇలాగ స్ట్రైట్గా ఫ్లో అవుతాయి. ఫ్లో అయ్యి కిందకి దిగుతాయి. కిందకి దిగిన చోట ఏమన్నాడు అంటే హరిద్వార్ అన్నాడు. అక్కడి నుంచి దీన్ని ఏమని పిలిచారు అని అంటే గంగా అని పిలిచారు అనమాట. ఓకే చిల్డ్రన్, క్రికెట్ హియర్ చిల్డ్రన్. ఇక్కడంతా గంగా రివర్ యొక్క ట్రిబ్యూటరీ రివర్స్ ఇచ్చారు. ఈ రివర్స్లో ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే అప్వర్డ్ గంగా రివర్, ఆ తర్వాత వచ్చేసేసి డౌన్వర్డ్ గంగా రివర్స్. ఈ ట్రిబ్యూటరీ రివర్స్ అప్వర్డ్ నుంచి వచ్చి ట్రిబ్యూటరీస్ ఏవి గంగాలో కలుస్తాయి, డౌన్వర్డ్ నుంచి వచ్చి గంగాలో ఏవి కలుస్తాయి అన్నది ఈ మ్యాప్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి ఏ రివర్స్ అన్నది ఇక్కడంతా మీకు కన్ఫ్యూజన్గా కనిపిస్తుంది కదా చిల్డ్రన్, నేను చాలా ఈజీగా చెప్తాను. ఓకే, క్రికెట్ హియర్ చిల్డ్రన్. మెయిన్ రివర్ వచ్చేసేసి నేను మీకు డార్క్ బ్లూ కలర్ ఇచ్చాను, ఇది వచ్చేసేసి గంగా రివర్ వచ్చిన చిల్డ్రన్. ఓకే, అయితే దీనికి అప్ నార్త్లో సైడ్లో ఉన్నవి అప్వర్డ్ రివర్స్ అన్నిటికీ నేను ఎల్లో కలర్ ఇచ్చాను, డౌన్వర్డ్లో ఉన్న రివర్స్ అన్నిటికీ నేను ఇక్కడ మనం ఆరెంజ్ కలర్లో చూస్తున్నాం కదా చిల్డ్రన్. ఓకే, బ్రౌన్ కలర్లో చూస్తున్నాం. అయితే చిల్డ్రన్ లుక్ ఎట్ హియర్ మెయిన్ రివర్ చిల్డ్రన్. ముందు డౌన్ అప్ వర్డ్ రివర్స్ని చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ నేను నెంబరింగ్ కూడా డౌన్ వర్డ్స్కి 1 ఇచ్చాను చిల్డ్రన్. డౌన్ వర్డ్ రివర్స్ కూడా మనకి 6 కనిపిస్తాయి, అలాగే అప్వర్డ్ రివర్స్ కూడా మనకి 6 కనిపిస్తాయి. దీన్ని బట్టి చిల్డ్రన్ ఇంకా మెయిన్ చాలా రివర్స్ ఉన్నాయి వీటికి ట్రిబ్యూటరీ రివర్స్, బట్ మెయిన్ ఇంపార్టెంట్ రివర్స్ ఇన్ గంగా. గంగాకి మెయిన్గా ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ ఏవి అని అంటే ఈ 6 రివర్స్ అనమాట. అయితే డౌన్ వర్డ్లో 6 రివర్స్ ఉన్నాయి, అప్ వర్డ్లో కూడా 6 రివర్స్ ఉన్నాయి. అవి మనం ఒకటి తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. మెయిన్గా చిల్డ్రన్ మనం చూసినట్లయితే యమున, లుక్ ఎట్ దిస్ యమునా రివర్ చిల్డ్రన్. ఈ యమునా రివర్ మనం చూసినట్లయితే ఇది ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చాను నేను. ఈ రివర్ ఎక్కడ పుట్టింది అని మనం చూసినట్లయితే యమునా రివర్ ఈజ్ ఒరిజినేటెడ్ ఇన్ ద శివలిక్ మౌంటైన్స్ రేంజ్ చిల్డ్రన్. ఇది శివలిక్ మౌంటైన్ రేంజ్లో పుట్టింది. పుట్టిన తర్వాత ఇది మనకి అప్వర్డ్ రివర్స్లో లేదు చిల్డ్రన్, ఇది వచ్చేసి డౌన్వర్డ్ రివర్స్లో కలిసినట్లు కనిపిస్తుంది. ఇది మెయిన్ గంగా రివర్ ఎస్నా చిల్డ్రన్. అప్వర్డ్ రివర్స్ అని నేను ఏ కలర్ ఇచ్చాను, ఎల్లో కలర్ ఇచ్చాను, కానీ ఈ దీనికి ఇక్కడ నేను బ్రౌన్ కలర్ ఇచ్చాను. అంటే ఇది ఏ సైడ్ నుంచి వచ్చి గంగాలో కలిసింది, గంగా రివర్తో కలిసింది అని మనం చూసినట్లయితే ఎక్కడ జాయిన్ అయింది అని మనం చూసినట్లయితే
ఇది నార్త్ నుంచి వచ్చి సౌత్ వైపుకి ప్రవహించి ఇది వచ్చేసేసి ఇక్కడ అల్హాబాద్ లో గంగా రివర్ ని కలుస్తుంది చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ ట్రిబ్యూటరీ రివర్ చిల్డ్రన్ చంబల్. ఈ చంబల్ తర్వాత ఈ చంబల్ కి కూడా మనం చూసినట్లయితే చిల్డ్రన్ ఇది దీనికి కూడా ఫోర్ ట్రిబ్యూటరీ రివర్స్ ఉంటాయి. అవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ చంబల్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ ల్యాండ్ అనేసి పిలుస్తారు అనమాట చంబల్ని. ఎందుకంటే అవి రివర్ ఫ్లో అయ్యే రూట్స్ అవన్నీ కూడా అప్వర్డ్ డౌన్వర్డ్ లాగా కలిగి ఉంటాయి అన్నమాట. అందువల్ల దీన్ని బ్యాడ్ ల్యాండ్స్ అని పిలుస్తారు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఏ రివర్లో జాయిన్ అయింది అని అంటే యమునా రివర్తో జాయిన్ అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఎస్ నా చిల్డ్రన్. తర్వాత యమునాతో జాయిన్ అయిన తర్వాత ఫ్లో అయ్యి నెక్స్ట్ ఇది ఎక్కడ కలిసింది అని అంటే గంగాతో కలిసినట్లుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇది ఎక్కడ కలిసింది అయితే యమునాని అంటే ఉత్తరప్రదేశ్లో ఇది యమునాని కలిసింది అనమాట. ఇది అసలుకి ఎక్కడ పుట్టింది ఈ చంబల్ అని మనం చూసినట్లయితే ఈ బనాస్ దగ్గర పుట్టింది అనమాట. అక్కడ నుంచి యమునాలో మనకి కలిసినట్లుగా కనిపిస్తుంది. నెక్స్ట్ చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ బీట్వా. దీనికి పెద్ద స్పెషల్ లేదు చిల్డ్రన్. ఈ రివర్ కూడా వచ్చేసేసి నెక్స్ట్ యమునాలో కలిసినట్లుగా మనకి గంగా రివర్తో కలిసినట్లుగా కనిపిస్తుంది. యమునాతో కలిసి తర్వాత గంగాలో కలిసినట్లుగా కనిపిస్తుంది. తర్వాత రివర్ చిల్డ్రన్, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ తమ్సా. తమ్సా జాయింట్ యమునా. ఓకే చిల్డ్రన్, ఇట్ ఈస్ ఎ ఫోర్త్ ది నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ సోన్ రివర్. ఈరోజు సోన్ రివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ది సోన్ రివర్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ఛోటా నాగపూర్ ప్లాట్యూ. ఓకే చిల్డ్రన్, దేర్ టు ఇట్ ఈస్ కేమ్ అండ్ ఇట్ ఈస్ జాయిన్ గంగా. ఇక్కడ మనకి ఛోటా నాగపూర్ నుంచి వచ్చి ఇది గంగాలో కలుస్తుంది అనమాట. అది గంగాలో ఎక్కడ కలిసింది అని అంటే పాట్నాలో కలిసింది అనమాట. అనదర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది సోన్ రివర్ చిల్డ్రన్, ఈ సోన్ రివర్కి ఉన్న ఇంపార్టెన్స్, ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన ఇండియాలోనే లార్జెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అన్నది ఈ సోన్ రివర్ పైనే కట్టారనమాట. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రివర్ చిల్డ్రన్ దామోదర్ రివర్. ఈ హుగ్లీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఆ దామోదర్ రివర్ కనిపిస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, తర్వాత వచ్చేసి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మనం చూసినట్లయితే దామోదర్ రివర్ ఎక్కువగా బెంగాల్లో ఫ్లో అవుతుంది అనమాట, వెస్ట్ బెంగాల్లో. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే ఈ దామోదర్ నదిని ద సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని పిలుస్తారనమాట. ఎందుకంటే అది ఎక్కువగా ఫ్లో అయిపోయి వెస్ట్ బెంగాల్ని ఫ్రెష్ అవుట్ చేసే స్థితిలో ఉంది. కాబట్టి దామోదర్ రివర్ని ఏమని పిలుస్తారు అని అంటే ద సారో ఆఫ్ వెస్ట్ బెంగాల్ అని పిలుస్తారు. ఇక్కడ మనకి ఎక్కువగా వచ్చే బిట్స్లో ఇంపార్టెంట్ అయింది ఏంటి అని అంటే ప్లాట్యూ రీజన్ నుంచి వచ్చిన రివర్స్ దీంట్లో కలిసిన గంగాలో కలిసినవి ఏవి ఆ ట్రిబ్యూటరీ రివర్స్ అని అడిగితే మనం ఒకటి వచ్చేసేసి సోన్ రివర్ పెట్టుకోవచ్చు. ఆ నెక్స్ట్ రివర్ వచ్చేసి చిల్డ్రన్ దామోదర్ రివర్ కూడా మనం ఆప్షన్స్లో మనకి రెండు కనిపిస్తే వాటిని పెట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది ఏంటంటే డౌన్వర్డ్ ట్రిబ్యూటరీ రివర్స్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అప్వర్డ్ గంగాకి ఉన్న ట్రిబ్యూటరీ రివర్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, తర్వాత ఇక్కడ అప్వర్డ్ రివర్, ఇక్కడ సిక్స్ రివర్స్ అయిపోయి చిల్డ్రన్. ఇప్పుడు సెవెంత్ రివర్ ఇది వచ్చేసి రామ్ గంగా. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది డైరెక్ట్గా వచ్చేసేసి గంగాలోనే కలిసినట్టుగా కనిపిస్తుంది, జాయిన్ అయినట్లుగా. తర్వాత వచ్చేసి గోమతి, ఇది కూడా వచ్చేసి డైరెక్ట్గా గంగాలోనే జాయిన్ అయింది. తర్వాత శారద, ఇది కూడా వచ్చేసేసి గంగాలోనే ఫ్లో అయింది. నెక్స్ట్ వచ్చేసేసి టెన్త్ వన్ వచ్చేసేసి ఘాగ్రా చిల్డ్రన్. ఘాగ్రా రివర్ వచ్చేసేసి మనకి బీహార్లో గంగా రివర్లో జాయిన్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంకా తర్వాత వచ్చేసి గండక్ చిల్డ్రన్. ఈ గండక్ రివర్ మాత్రం ఎక్కడ పుట్టింది అంటే నేపాల్లో పుట్టింది అనమాట. నేపాల్లో పుట్టి వచ్చి ఈ గంగా రివర్లో జాయిన్ అవుతుంది అనమాట. ఇది మాత్రం కొంచెం ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ గండక్ రివర్ పుట్టింది ఎక్కడ అంటే నేపాల్లో అనమాట. ఓకే, ఇది నేపాల్లో పుట్టి మనకు చూసినట్లయితే ఎక్కడ అంటే బీహార్లోనే గంగాతో జాయిన్ అయింది చిల్డ్రన్. నెక్స్ట్ వచ్చేసి కోసి. కోసి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఈ కోసికి
ఇది ట్రిబ్యూటరీ రివర్. ఈ ట్రిబ్యూటరీ రివర్కి ఇంకా ట్రిబ్యూటరీ రివర్స్ ఉన్నాయి. అవి వచ్చేసి ఏంటి అంటే స్మాల్ సెవెన్ రివర్స్ అన్నమాట. ఈ సెవెన్ రివర్స్ జాయిన్ అయినందువల్లనే ఈ కోసీ రివర్ అన్నది ఏర్పడినట్టుగా మనకి కనిపిస్తుంది. ఓకే, అలాగే చిల్డ్రన్ ఈ రివర్ ఎక్కడ పుట్టింది అని మనం చూసినట్లయితే, ఇది మనం చూసినట్లయితే టిబెట్లో పుడతా చిల్డ్రన్. టిబెట్ నుంచి నేపాల్ నుంచి మన ఇండియాకి వస్తుంది అనమాట. మన ఇండియాకి వచ్చేసేసి బీహార్లో గంగా రివర్లో కలుస్తుంది అనమాట. కానీ చిల్డ్రన్ ఇది బీహార్ యొక్క సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు ఈ కోశీ నదిని. ఎందుకు అని అంటే ఇది ఈ కోశీ రివర్ వల్ల బీహార్కి దుఃఖదాయనిగా పేరు వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది అంతగా ఎక్కువ ఫ్లో అవ్వటం వల్ల అది అంతా ఫ్రెష్ అవుట్ చేసేసేది వాళ్ళ కల్టివేషన్ ల్యాండ్స్ అన్నింటినీ. కాబట్టి ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకటి వచ్చేసి 12th ట్రిబ్యూటరీ రివర్స్. చిల్డ్రన్ మనం గంగాకొండ ట్రిబ్యూటరీ రివర్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసేసాము. ఓకే, నా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గంగా, అసలు గంగా రివర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఇది 18 lakhs ఎకర్స్కి వాటర్ ఇచ్చేది దేనివల్ల అంటే మన గంగా రివర్లోనే. చిల్డ్రన్ గంగా రివర్ మొత్తం కూడా ఎక్కువగా మన ఇండియాలోనే ఫ్లో అవుతుంది అనమాట. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి మనం చూసినట్లయితే, సరైన్ క్రెయిన్స్ ఉంటాయి కదా చిల్డ్రన్, సరైన్ క్రెయిన్స్ అన్న క్రెయిన్ని మనం ఎక్కడ చూస్తామంటే ఈ గంగా రివర్ దగ్గరే చూస్తామన్నమాట. ఇవే కాదు చిల్డ్రన్, మరి ఇంకొకటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే నేషనల్ సూసో డాల్ఫిన్స్ అన్నవి కూడా ఈ గంగా రివర్ ప్రాంతంలోనే మనకి కనిపిస్తాయి అన్నమాట. అదర్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గంగా, అసలు గంగాకున్న ఇంపార్టెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే చిల్డ్రన్, మనం చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ రివర్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ రివర్. అలాగే చిల్డ్రన్ ఇది ఎన్ని కిలోమీటర్స్, హౌ మెనీ కిలోమీటర్స్ ఫ్లో త్రూ ద స్టేట్స్ ఆఫ్ అవర్ ఇండియా అనేసి మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ 2525 kilometers ఇది మన ఇండియాలో ఫ్లో అవుతుంది అనమాట. అది కూడా ఏ స్టేట్స్ మీద నుంచి వెళ్తుంది అంటే మనం చూసినట్లయితే ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ స్టేట్స్ అన్నిటి మీద నుంచి కూడా గంగా ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, అనదర్ పాయింట్ చిల్డ్రన్, గంగా రివర్ ఈజ్ ద మోస్ట్ సాక్రస్ రివర్ టు హిందూస్. హిందూస్కి ఇది పుణ్యక్షేత్రంగా కూడా ఉన్నది. ఇట్ ఈస్ ఆల్సో ఏ లైఫ్ లైన్ టు మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్. ఇండియన్స్ అందరికీ మనకి ఇంతగా ఫ్లో అవుతుంది అంటే వీళ్ళందరికీ లైఫ్ లైన్గా ఈ గంగా రివరే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళు తాగటానికే కానీ, తర్వాత కల్టివేట్ చేసుకోవడానికే కానీ ఇదంతా కూడా వాటర్ మనకి గంగా రివర్ నుంచే వచ్చినట్టుగా మనకి కనిపిస్తుంది. అలాగే హావ్ ఇండస్ రివర్ వచ్చింటే, ఇండస్ రివర్ కూడా మనం చూసినట్లయితే ఇండస్ రివర్ ఈస్ ఫ్లోయింగ్ 3180 kilometers లాంగ్. ఇట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఏషియా చిల్డ్రన్, అండ్ నేషనల్ రివర్ ఇన్ పాకిస్తాన్ ఆల్సో. ఓకే, ఇది ఏషియాలోనే ఒక పెద్ద రివర్గా మనకి ఇండస్ రివర్ కనిపిస్తుంది. దీని యొక్క లెంత్ ఎంతగా మనకు కనిపిస్తుంది అంటే 3180 kilometers ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఇంకా ఏంటి అని అంటే ఈ రివర్ని పాకిస్తాన్ నేషనల్ రివర్గా కూడా ఉందన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్, ఇది మన ఇండియాలో ఎంతవరకు ఫ్లో అవుతుంది అని అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే 709 kilometers అనమాట. ఓకే, లొకేట్ హియర్ చిల్డ్రన్, ఇది బ్రహ్మపుత్ర సిస్టమ్. ఇది బ్రహ్మపుత్ర రివర్ గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుందని మనకు అనిపిస్తుంది, విచ్ ఫ్లో త్రూ ద చైనా, తర్వాత వచ్చేసేసి ఇండియా తర్వాత ఇక్కడికి వచ్చేసి బంగ్లాదేశ్. ఈ 3 countries నుంచి ఇది ఫ్లో అవుతుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 3848 kilometers లాంగ్. ఆల్సో కాల్డ్ థాంగ్పో అనేసి ఎక్కడ పిలుస్తారంటే ఇన్ టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని థాంగ్పో అని పిలుస్తారనమాట. అయితే ఇది ఎక్కడ ఒరిజినేట్ అయి ఉన్నది అని మనం చూస్తే, దిస్ రివర్ ఈజ్ ఒరిజినేటెడ్ చేమా యుంగ్డో చిల్డ్రన్ ఇన్ దీస్ గ్లాషియర్స్ టు ఇన్ మెయిన్లీ మానస సరోవర్. చిల్డ్రన్ ఆ మానస సరోవర్ దగ్గర నుంచి ఈ గ్లాషియర్స్ నుంచి కూడా ఈ బ్రహ్మపుత్ర రివర్ అన్నది పుట్టిందని చెప్తున్నాడు అనమాట మనకి. ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడు అంటే, దిస్ రివర్ ఈజ్ ఎంటర్డ్ అవర్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ అండ్
అరుణాచల్ ప్రదేశ్. ఇన్ దేర్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రహ్మపుత్ర. అరుణాచల్ ప్రదేశ్లో ఈ రివర్ని ఏమని పిలుస్తున్నారంటే సాంగ్ అని పిలుస్తున్నారు అన్నమాట. ఆ బ్రహ్మపుత్ర అన్నది అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. అక్కడ మనకి చూసినట్లయితే సాంగ్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసేసి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. అస్సాంలోకి ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఈ బ్రహ్మపుత్ర నదిని బ్రహ్మపుత్ర రివర్ అనేసి పిలుస్తారు చిల్డ్రన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ దిస్ రివర్ ఈజ్ ఎంటర్డ్ బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్కి ఎంటర్ అయినప్పుడు ఈ రివర్ని ఏమని పిలుస్తున్నారు అని అంటే జమున రివర్ అనేసి పిలుస్తున్నారు అన్నమాట. లేటర్ ఆన్ దిస్ జమున మేఘాలయ దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని లోవర్ గంగా ఇట్ ఈస్ కాల్డ్ పద్మ. ఈ ఇది దగ్గర డౌన్కి వచ్చేసి దిగినప్పుడు ఈ రెండు గంగా ఆ తర్వాత ఈ జమున రెండు రివర్స్ కలుస్తాయి అన్నమాట. ఆ ట్రిబ్యూటరీ ప్లేస్ దగ్గర ఏమని పిలుస్తారంటే పద్మ అనేసి పిలుస్తారనమాట. ఓకే, ఇన్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద రివర్ ఈస్ కాల్డ్ మేఘ్నా. దీన్ని లాస్ట్లో ఉన్న రివర్ని ఏమని పిలుస్తారంటే మేఘ్నా అని కూడా పిలుస్తారు. చిల్డ్రన్, పద్మ జమున కలిసిన ప్లేస్ ఉన్న రివర్ నేమ్ ఉన్న ప్లేస్ని మనం ఏమంటున్నాం మేఘ్నా రివర్ అని చెప్తున్నాం కదా చిల్డ్రన్. ఈ మేఘ్నా రివరే దగ్గర ఎప్పుడైతే అవి పద్మ జమున దగ్గర అవి జాయిన్ అవుతాయో ఆ ప్లేస్ వచ్చేసి మనకి అదేంటి అనంటే ట్రయాంగిల్ షేప్ మనకి కనిపిస్తుంది అన్నమాట. ట్రయాంగిల్ షేప్ అంటే ఏంటి చిల్డ్రన్? ట్రయాంగిల్ షేప్ని మనం ఏమంటాం చిల్డ్రన్? డెల్టా. ఆ డెల్టా ఉన్న చోట అస్సాం అండ్ డెల్టా ఈ ఏరియా మొత్తం కూడా మంచి ఫెర్టైల్ సాయిల్ ఉంటుంది అన్నమాట. ఓకే చిల్డ్రన్, దెన్ నౌ ఆఫ్ మనం తర్వాత క్లాస్లో పెనీనియర్ రివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ చిల్డ్రన్. మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని నాకు మెసేజ్ చేయండి చిల్డ్రన్, నేను తప్పకుండా వాటి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకే.